ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతోంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా ఆసక్తి రేకెత్తుతున్న అంశం. అయితే ఇక్కడ రాజ్యసభకు సుభాష్ చంద్రబోస్ గారిని, మోపిదేవ్ వెంకటరమణ గారిని పంపించిన నేపథ్యంలో, మండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో ఆ రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి. అయితే వాటితో పాటు ఈ నెలాఖరున పనితీరు ఆధారంగా, మంత్రుల పనితీరు ఆధారంగా ఎక్కడైతే మంత్రులు డల్గా ఉన్నారో అక్కడ ఒక ముగ్గురు మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తొలగించబోతున్నారు. ఆ స్థానంలో ఇంకో ముగ్గురిని ఏర్పాటు చేసి మొత్తం ఐదుగురికి మంత్రి పదవులు రాబోతున్నాయి అనేది జోరుగా జరుగుతున్న ప్రచారం. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశారు. అయితే ఇక్కడ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో, మంత్రుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఆశావాహుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికి ఈ చోటు దక్కబోతుంది అనేది, ఎందుకంటే ఇప్పటికే ఎవరి ఆలోచనలో వాళ్ళకున్నారు, శాసన మండలి ఎప్పుడైతే రద్దు అవుతుందో అనుకుంటున్నారో ఆ స్థానాల్లో తమకు అవకాశాలు ఇవ్వాలంటూ కోరే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. వాస్తవానికి మొదటి విడత మంత్రివర్గ విస్తరణలోనే తన పేరు ఉంటుంది అని చెప్పి రోజా గారు భావించిన నేపథ్యంలో సామాజిక సమీకరణాలు అడ్డు తగలడంతో ఆమెకు ఆ పదవి ఇవ్వలేకపోయారు. తర్వాత ఆమెకు ఏపీఐఏసీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే అయినా సరే ఖచ్చితంగా మంత్రి కావాలి అని చెప్పి రోజా గారు తహతహలాడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆమె బయటపెట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా ఆమె పేరు ఉంటుంది అనే నమ్మకంతో ఆమె ఉన్నారు. అదే టైంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. ఎందుకంటే గతేడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు, అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న లోకేష్ గారిని ఓడించి రామకృష్ణారెడ్డి గారు తన సత్తా ఏంటో చూపించుకున్నారు. మొదటి విడతలోనే ఆయనకు అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నా ఆయనకి ఎందుకో ఛాన్స్ ఇవ్వలేదు. వెళ్లే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఆశావాహులు. కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే పార్థసారథి, ధర్మాన ప్రసాదరావు గారు, అంబటి రాంబాబు, ఇలా చాలామంది మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న పరిస్థితి. సో ఇప్పుడు వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రిమండలి విస్తరణ ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి పదవులు వస్తాయనే దాని మీద అందరూ అంచనాలు వేసుకుంటున్నారు. ఒకవేళ మరి జగన్ గారు నిర్ణయాన్ని ఫైనల్ కాబట్టి ఈ వేళల్లో ఎవరి మీద కరుణ చూపిస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా సామాజిక సమీకరణాలు అడ్డు తగులుతాయా, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు బీసీలు కాబట్టి ఇద్దరు బీసీలకు ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి, అలాగే రోజా గారికి మొండి చేయి చూపించే పరిస్థితి వస్తుందా, లేదంటే మిగిలిన మూడు స్థానాల్లో ఈ రెండు కాకుండా ఇంకో మూడు స్థానాల్లో ఓసీ కోటాలో కనుక వాళ్ళని తొలగిస్తే అప్పుడు వీళ్ళకి ఛాన్స్ వస్తుందా, ఏం జరుగుతుంది అనేది ఇంకొక 15 రోజులు ఆగితే అర్థమైపోద్ది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.